బీసీ కులగణనపై హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అసలు ఆ ఆదేశాలు ఎలా ఉన్నాయి బీసీ కులగన్న విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అడిగి తెలుసుకుందాం మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ ఉన్నారు సార్ నమస్తే బీసీ కులగన్నకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు హైకోర్టు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలు ఎట్లా అనిపిస్తున్నాయి వాళ్ళకు కూడా తెలిసిపోయింది దేశంలో ప్రజలు మార్పు కనిపిస్తుంది ఎక్కువ జనాభా ఉండేవారికి అన్యాయం జరుగుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా ఆ మాట ఎవరు చెప్పారు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకొని బీసీ ఎస్సీలు మైటార్టీలు కింది స్థాయిలో ఏ విధంగా వాళ్ళ బతుకు తెరువులు ఉన్నాయని ఆలోచన చేసి కూలగాన జరగాలన్నాడు దాంతోపాటు జితిన ఇసేదారి ఉత్తి బాగీదారి అన్నాడు అంతటితో ఆగకుండా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ నైన్త్ షెడ్యూల్ నుంచి తీసేస్తా అన్నాడు కానీ ఆయన ఇండియా కూటమికి ఇంకొక ఇరవై ఐదు ముప్పై సీట్లు వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుంది ఏదైనా ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్గా దానికి సమయస్ఫూర్తిగా కోర్టు కూడా మూడు నెలల్లో అన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ పెట్టారు అదేవిధంగా బిల్లు పాస్ చేశారు నూట యాభై కోట్లు కులగణకు ఏది లెక్కలు తీయడానికి నూట యాభై కోట్లు రిలీజ్ చేశారు అదే సమయంలో కోర్టు కూడా మూడు నెలలు ఏది సబ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు దీనికి తోడు బీసీ కమిషన్ కూడా ఏర్పడింది నిరంజన్ నాయకత్వంలో వాళ్ళు కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎంత తొందరగా అదేవిధంగా గతంలో ఏది సకల జనరల్ సర్వే జరిగింది కానీ దాని రిపోర్ట్ ఎక్కడుందో తెలియదు దానికి నేను కోరుతున్నది ఏంటంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇమీడియట్గా రిపోర్టు ఎక్కడుందో బయట పెట్టండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే అది తప్పనిసరిగా చీఫ్ సెక్రటరీకి ఇస్తే ఇంకా తొందరగా మూడు నెలలు కాదు వన్ అండ్ హాఫ్ కూడా ఒక టూ టూ మంత్స్ లోపల కూడా రిపోర్ట్ రావడానికి ఉన్నది ఆ రిపోర్ట్ ఏమిటో గతంలో బయటపెట్టాలి ఆ రిపోర్టు సబ్మిట్ చేస్తే దానివల్ల మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏది ఒక ఊరిలో ఒక ఐదు వందలు ఉన్నా వెయ్యి ఇంట్లో ఉన్నా ముగ్గురు నలుగురు సర్వే చేస్తే ఇంటింటికి పోతే అన్నీ తెలిసిపోతాయి దీనికి లాభం ఏమైతుంది గతంలో చేసిన సర్వే కూడా ఉపయోగపడితే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏది కులగన జరగాలని కానీ మా రిపోర్ట్ ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ బయట పెట్టాలి అది కూడా చీఫ్ సెక్రటరీకి ఇస్తే దానివల్ల బీసీ కమిషన్కు ఈజీ అవుతుంది వచ్చే రిపోర్ట్ కూడా న్యాయంగా ఉంటుంది అన్ని పార్టీల వల్ల అడుగుతున్నారు ఆ సమయంలో కోర్టు తీర్పుని నేను వెల్కమ్ చేస్తున్నా కోర్టుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు లోకల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వమే కనబడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం సూచనలు చేయబోతా ఉన్నారు ఒక కులగన్న కోరుకునేటువంటి సూచనలు లేవు కేవలం కులగన జరగాలే కులగన ప్రకారంగా వచ్చినటువంటి జనాభా ప్రాతిపదికంగా వచ్చే పంచాయతీ రాజ్ నగర పాలికలలో సీట్లు ఏది సర్పంచులు కానీ మండల అధ్యక్షులు కానీ రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుంది అదే నేను కోరుతున్నా అదే రాహుల్ గాంధీగా కోరిక కూడా ఏంది పది పర్సెంట్ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు డెబ్బై ఎనిమిది ఏం స్వాతంత్రం వచ్చినా పేదవానికి అన్యాయం జరుగుతుంది నైంటీ పర్సెంట్ పేదవాళ్ళు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని ఆయన తపన ఉన్నది కాబట్టి అది తప్పనిసరిగా రేపు ఈ కులగన జరిగి పార్లమెంట్లో బిల్లు పెడితే తప్పనిసరిగా బిల్లు పాస్ అయ్యే నమ్మికుంది ఎందుకంటే గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది ఇవాళ ఐఐటీలో ఇంజనీర్లు అవుతురు ఆల్ ఇండియా ఇచ్చు డాక్టర్లు అవుతున్నారు ఇదంతా అప్పటి నుంచే ఇందిరాగాంధీ నుంచే బడుగు బలైన అగ్రగులాల్లో పుట్టిన పేదవారి గురించి ఆలోచన చే శక్తి వారికే ఉంది అదేవిధంగా ఎవరు ప్రసాద్ కిషోర్ పీకే ఏమన్నాడు మీరు గతంలో ఎన్నడూ మాట్లాడలే బీసీల గురించి పది ఎన్నో ఎండు మీరు ప్రభుత్వాలు ఉన్నారు కానీ రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడుతుంటే దానికి కారణం ఏంటంటే మంచిదే కానీ ఏ రాష్ట్రాలలో అయితే ఈ ప్రభుత్వం ఉన్నదో దాన్ని మొదలు కులగన చేయమని చెప్పాడు కాబట్టి అది మొట్టమొదటి ఛాన్సు రేవంత్ రెడ్డి తీసుకోవాలని కోరుతున్నా అది పోయింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పటికే ఏడు నెలలు అయిపోయింది ఫిబ్రవరిలో వాళ్ళకి సంబంధించినటువంటి గడువు ముగిసిపోయింది ఏడు నెలల తర్వాత కూడా ఇంక ఎలక్షన్స్ నిర్వహించలేదని కోర్టులో కోర్టు పోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి గ్రామ గ్రామ పాలన కుంటు పడిందని అట్లాంటి పరిస్థితి వచ్చి కులగణన చేసి ఒకవేళ రిజర్వేషన్ పెంచకుండానే వెళ్తే అట్లాంటి పరిస్థితి వస్తాయి కాదు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలల లోపల అన్నప్పుడు ఏది కేంద్ర సర్కార్ కూడా దాని మీద కోర్టుకు వ్యతిరేకంగా ఇవ్వలేరు కదా కోర్టు చెప్పింది కాబట్టి మూడు నెలలు కాదు కరెక్ట్ గా చేస్తే రెండు నెలలలోనే అయిపోతుంది ఎందుకంటే సకల జన్మల సర్వే మొదలే చేశారు కాబట్టి ఆ రిపోర్టు ఇప్పుడున్న నూట యాభై కోట్లను ఉపయోగించుకుంటే ఆల్రెడీ కమిషన్ కూడా పడ్డది నిరంజన్ నాయకత్వం వారికి లాభం అయితే దాని ద్వారా మా ఏది నగరపాలికలో అదేవిధంగా మున్సిపాలిటీ ఏది రాజులో ఎక్కువ అవకాశాలు బీసీలకు వస్తుంది మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ మేయర్లు అవుతారు కాబట్టి తొందరగా చేయాలని కోరుతున్నాం దాని ప్రకారంగా గతంలో జరిచినటువంటి సకల జన్మల సర్వే ప్రభుత్వం దగ్గర ఉన్నది ఇమీడియట్గా గా చీఫ్ సెక్రటరీ అది కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అసలైన అయిన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ అట్ తొలి అఫీషియల్